భాగ్యగా చల్లగా దీనికి ముందు రెండు రౌండ్లు వాడి చేతులు కాళ్ళు కట్టి పడేసినట్టు ఉన్నాడు. అసలు అయ్యో నాకు స్టెప్ రాలేదే ఈ పాటలో ఆ పాటలో, నెక్స్ట్ రౌండ్లో ఏం చేస్తావో నాకు అర్థం కావట్లేదు. నేనైతే వీలైతే ఈ రౌండ్లో నువ్వు డాన్స్ ఎంత చేయాలో చేసేసుకో, నెక్స్ట్ రౌండ్ విరహగీతాలు. ఏం చేస్తావు, ఎట్లా డాన్స్ చేస్తావు చేయలేవు. గత వారంలో డ్యూట్ రౌండ్స్లో డాన్స్కి ఛాన్స్ లేకుండా పోయింది. దానికి ముందు భక్తి గీతాలు, దాంట్లో కూడా స్టెప్పింగ్లు లేవు. ఈ సాంగ్లో బీటు స్టెప్ ఇవన్నీ ఉందా? Yes, bro. నీ కాస్ట్యూమ్ చూస్తూనే తెలుస్తుంది. ఏ సినిమా, ఏ పాట, ఎవరు పాడారు, ఎవరు రాశారు, సంగీతం ఎవరు? నేను పాడబోయే పాట పాట పేరు మెరుపులా. చిత్రం అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. రాసిన వారు భువన చంద్ర గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీతం కె చక్రవర్తి గారు. ఎవరు చెప్పారు ఈ పాట పాడమని, ఎవరు రికమెండ్ చేశారు ఈ పాట? మా మమ్మీ డాడీ సెలెక్ట్ చేశారు బ్రో. మీరు రిషిల్ ని మైండ్ లో పెట్టుకొని ఈ పాట సెలెక్ట్ చేశారు? ఈ పాట కంపోజ్ చేసిందే చిరంజీవి గారి డాన్స్ ని మైండ్ లో పెట్టుకొని. 100% నాకు తెలిసి ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి గారు అండ్ మిథున్ చక్రవర్తి గారు వీళ్ళిద్దరికి వాళ్ళు డాన్స్ చేయగలరు అని తెలిసి వాళ్ళ కోసం నేను కంపోజ్ చేసిన పాటల్లో ఈ ఒక పాట డెఫినెట్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారు, నిజంగా సో ఆనర్డ్. ఈ ఇండస్ట్రీలో మీరున్న టైంలో మేము కూడా ఉన్నాము, మీ సినిమాలు మేము చూసాం, మీ పాటలు మేము పాడుతున్నాము అంటే నిజంగా మాకు నిజంగా
సంతోషంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ ఈ జనరేషన్ పిల్లలకు కూడాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. విజయప్రకాష్ గారు, నీ పాట గురించి ఏమనుకుంటున్నారో అడుగుదాం. విజయప్రకాష్ గారు, రిషిల్ పాట గురించి మీరేమనుకుంటున్నారు? యాక్చువల్గా నేను వీడు పాడుతుంటే నేను దాదాపు 15 ఇయర్స్ నుంచి ఈ రియాలిటీ షోస్ అక్కడెక్కడ జడ్జ్మెంట్ అది ఇది చేస్తూ ఉన్నా. వీడికి ఇంకా అంత వయసు కూడా కాలేదు. వాడు కాలేదు, కానీ 15 ఇయర్స్ ఆఫ్ జర్నీలో మొదటిసారి లాంటి కంటెస్టెంట్ నాకు తగిలాడు. ఏమంటే, వాడు పాడుతూ ఉంటే వీడు యునిక్ క్వాలిటీ ఏమంటే, ఇప్పుడు ఒరిజినల్ పాట మేము వినింటాం ఏదో ఒక పాట, అది ఒరిజినల్ పాట ఇలా ప్రింట్ అయి ఉంటుంది మన మైండ్లో. వీడు పాడుతుంటే ఆ పాతది అలాగే డిలీట్ అవుతూ పోతుంది. వీడు పాడేది కరెక్టా లేక ఒరిజినల్ పాట అంటే, ఒరిజినల్ పాట విందాం అనుకుంటే మైండ్లో డిలీట్ అయిపోయి ఉంటుంది. వీడు రా రా పూ ఆ ఊ అంటే అది డమ్ 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 అని అంత ఫైల్ డిలీట్ అయ్యి మొత్తంగా కంప్యూటర్ క్రాష్ అవుతుంది. సార్, ఒక పర్ఫార్మర్ని పర్ఫార్మ్ చేయనివ్వట్లేదు మీరు. మీరు చాలా రిస్ట్రిక్ట్ సార్. నేనేం చెప్ప, వాడు అలాగే ఉండి సార్, నా కంప్యూటర్ డిలీట్ అవుతుందని చెప్పాను కాబట్టి, కానీ వాడు చేంజ్ అవ్వాలని చెప్పట్లేదు. కానీ ఒక్క విషయం నోటీస్ చేశాను రా, ఫస్ట్ ఎపిసోడ్కు సెమీఫైనల్స్కు పాట కూడా బాగా గ్రో అయింది, సస్పెండర్ లోపల కూడా బాగా గ్రో అవుతుంది. ఆ ఓపెనింగ్ లో ఒక డాన్స్ చేశాడు కదా, సడన్ గా నిద్ర నుంచి కొందరు లేచి ఇలా నడుస్తారు ఫుట్బాల్ లో గోల్ కీపర్ ప్రాక్టీస్. కానీ ఒక్క స్టెప్ కామన్ వింది, సాడ్ సాంగ్ కానీ రొమాంటిక్ కానీ, ఆహా మేడం అది ఎట్లా, ఇక్కడ నీకు నొప్పి పుట్టదు? ఇక్కడ నీ చూస్తుంటే నాకు నొప్పి పుడుతోంది, ఇక్కడ నీకేమవుద్దు కదా. బాగుండు రా బాబు, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. Thank you, sir. Love you. Love you too, sir. భయం లేదు కదా, జడ్జ్ అనే భయం లేదు నీకు, లవ్ యూ టు అంటావు. ఓకే సునీత గారు, విజయప్రకాష్ గారు చాలా తెలివైన వారు. Yes, ma'am. Yes, ma'am. ఎట్లా నువ్వు ఎలా అనుకున్నావు తెలివి ఉందని? నాకు తెలియదు మ్యామ్. నన్ను ఎందుకు ఎస్ మీరు అంటున్నారు కాబట్టి ఎస్ మ్యామ్. ఓ, ఏమన్నా ఎస్ అంటావా? అయినా నువ్వు ఎలా పాడావన్న దాని గురించి తప్ప అంతా చెప్పారా? చాలా తెలివిన్నవారు మీరండి, నేను కరెక్ట్ గా జడ్జ్మెంట్ చేయలేదని ఎంత బాగా చెప్పేశారు. పాట షోలో పాట గురించి వీడు మాట్లాడట్లేదని ఎంత బాగా చెప్పారు తెలుసా? కాదు, అంత మెస్మరైజ్ చేసేస్తాడు ఆల్ ది టైం మిమ్మల్ని అని చెప్తున్నాను సార్. అది నిజం, అది నిజం. నానా, జోక్స్ అపార్ట్, సీరియస్ కాంపిటీషన్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే? Yes, ma'am. ఇట్స్ ఆల్ అబౌట్ నీ పాట, నువ్వు పాడే విధానం చాలా చోట్ల శృతిపోయింది నాన్న. సో దాని గురించి ఏం చేద్దామో చెప్పు. ఇప్పుడు నువ్వు చాలా ఎనర్జెటిక్ గా పాడుతున్నావు. Yes, ma'am. You are very honest. We all love you so, so, so much. Yes, ma'am. Okay? When it comes to music, musical గా ఉండాలి అంటే, అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే వాళ్ళందరూ శృతి లయ చాలా ముఖ్యం కదా. Yes, ma'am. నువ్వు లయబద్ధంగా చక్కగా పాడతావు ప్రతి పాట, కానీ అక్కడక్కడ శృతి దోషాలు ఉండేవి మాత్రం ఇంకా హై టైమ్ ఇది. ఓకే, యూ హ్యావ్ టు కరెక్ట్, కూర్చొని సాధించేయాలి నువ్వు. Yes, ma'am. సరేనా? నువ్వు గట్టిగా పాడుతున్నా సాఫ్ట్ గా పాడుతున్నా సరే శృతిలో మాత్రం ఉండాలి, నోట్స్ అన్ని పక్కగా శృతిలో చేరాలి. Yes, ma'am. సరేనా నాన్న? Yes. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీకు ఒక చిన్న చిట్టుకు చెప్తా, ఇప్పుడు ఈ పాట పాడా కదా, అక్కడ మాటలన్నీ కొంచెం ఫాస్ట్ గా వస్తాయి కదా, అది మెల్లగా ప్రాక్టీస్ చేసావా? డిస్కో డాన్స్ ఫైట్ మిక్స్ చేసి చూపిస్తారా? ఇది రికార్డ్ చేసుకున్నావా? లేదు బ్రో. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ నెక్స్ట్ సెమీఫైనల్స్ ఇంకొక రౌండ్ ఉంది, దాని తర్వాత నువ్వు ప్రీ ఫైనల్స్ కి ఫైనల్స్ కి రావాలి కదా, అప్పుడు రికార్డ్ చేసుకో. రికార్డ్ చేసుకొని నువ్వు 4-5 సార్లు నువ్వు పాడిందే విను, స్లోగా పాడి. దాంట్లో ఎక్కడ జడ్జెస్ చెప్పినట్టుగా ఈ శృతి దోషాలు ఎక్కడున్నాయో అన్నది నువ్వు కాన్సన్ట్రేట్ చేసి విని, అక్కడంతా మిస్ అవుతోందని నువ్వు తెలుసుకొని ఆ పోర్షన్స్లో ఇంకా కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేయాలి. ఓకే బ్రో. ఓకే, ఇది చేస్తావా? Yes, bro. ప్రామిస్. ఓకే మమ్మీ డాడీ, ఇది మీకు ఎక్సర్సైజ్. ఓకే, ఇలాగా వాడు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, కూర్చొని కూర్చొని. థ్యాంక్ యూ రిషిల్, ఆల్ ద బెస్ట్, చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే బ్రో. ఆల్ రైట్ బ్రో, గుడ్ లక్. బై బ్రో. బై బ్రో. ఎవరిని కొట్టకు నాన్న అక్కడ.